కారు ప్రమాదంలోనే దేవి మృతి చెందిందని అన్నారు సిపి మహేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్లో కారు చెట్టును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని, అత్యాచారం హత్య జరిగినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దేవి మృతిపై భిన్న కోణాల్లో దర్యాప్తు జరిపామని తెలిపారు సిపి. ఆ బాడీ మీద ఉన్నటువంటి ఇంజురీస్, ఎట్ వాట్ లెవెల్ ది ఇంజురీస్ హావ్ టేకెన్ ప్లేస్ హైట్ వైస్, తర్వాత ఆ కరస్పాండింగ్ గా ఆ వెహికల్ లో డెంటింగ్ ఎలా వచ్చింది, ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సైడ్ నుంచి ఆ ట్రీ పైన మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఈ మూడు ఒకదానికి ఒకటి కరస్పాండ్ అయిందా లేదా అని చెప్పేసి అనలైజ్ చేయడం జరిగింది. ఈ మూడు కూడా ఒకదాంతో ఒకటి కరస్పాండ్ కావడమే కాకుండా ఎలాంటి కాంట్రాడిక్షన్స్ లేకుండా అవి సేమ్ అని చెప్పేసి మన విచారణలో, సైంటిఫిక్ విచారణలో అది తేలడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఈ వ్యక్తిని సెపరేట్గా చంపి ఇంజురీస్ ఇన్ఫ్లిక్ట్ చేసి, మనము ఇండివిజువల్గా ఒక మనిషిని చంపాలన్నప్పుడు స్ట్రాంగ్యులేషనే చేస్తాం, లేదంటే స్టాబింగ్ చేస్తాం, లేకపోతే ఒక రాయి వేసి బండతో మోది చంపేస్తాం, లేదా కట్టెతో కొడతాం. ఇలా ఇంజురీస్ కాస్ట్ చేసే ప్రాసెస్లో ఈ యాక్సిడెంట్ ఇంజురీస్ మళ్ళా డెంటింగ్ అయినటువంటి ఇంపాక్ట్తో వచ్చినటువంటి ఆ డెంటింగ్ కరస్పాండింగ్గా ఉందా లేదా, అట్లాగే చెట్టుకి ఆ హైట్స్ అవన్నీ కూడా కరస్పాండింగ్గా ఉన్నాయా లేవా అనేది ఒక 7 మినిట్స్ టైంలో అలా సీన్ను రీక్రియేట్ చేసి ఈ ఇక్కడ దీన్ని ఒక కొత్త సీన్గా క్రియేట్ చేయడం అనేది అసంభవం అని చెప్పేసి విచారణలో అది తేలడం జరిగింది. ఇంకా అక్కడ ఆరోపించబడ్డ విధంగా మనకి అమ్మాయి పైన ఎలాంటి సెక్సువల్ అసాల్ట్ జరిగిందా అనేది రెండో విషయం. ఇది పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్స్కి ఒక క్వశ్చనర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందుగానే వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి సైన్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ లేవని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి కూడా ఈ అనుమానాలు వ్యక్తమైనటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళకి క్లారిఫికేషన్స్ సీక్ చేయడం జరిగింది. దేవి మృతి కేసు విచారణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆమె తండ్రి నిరంజన్ రెడ్డి. కేసు విచారణ కోసం కమిషనర్ 6 టీములను వినియోగించి సైంటిఫిక్ ఆధారాలతో విచారణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే యాక్సిడెంట్ జరగటానికి ముందు కొన్ని నిమిషాల పాటు ఏం జరిగిందనే విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని, అవి కూడా దర్యాప్తు చేయాలని కమిషనర్ను కోరతామని అన్నారు. అతను చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఇమీడియట్లీ మన అడిషనల్ ఏసీపీ గారికి అప్పగజెప్పి కమిషనర్ గారు పర్యవేక్షిస్తూ దీన్ని టవర్ డంపు లేటెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా ప్లస్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ద్వారా 6 టీమ్స్ను అపాయింట్ చేసి ఆయన స్వయం స్వీయ పర్యవేక్షణలో కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇదంతా కాల్ టైం టు టైం అసలు ఏం జరిగింది, కాల్ ఎటుపోయింది ఏంటి అని సమగ్రంగా చాలా ఎంతో దీని అసలు ఏం జరిగింది అనేది మాకైతే డార్క్లో ఉంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎటుపోయింది ఏంటి అని తెలియకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఎవరిని పికప్ చేసుకుంది, ఏ రూట్లో ఎవరు వెళ్ళింది, అక్కడ పబ్లో అక్కడ ఏం జరిగింది ఎంతో చక్కగా వివరించారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు కమిషనర్.